హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు విజ్ఞాని. నేటి ఉరుకుల పరుగుల యుగంలో కాలంతో పాటు పరిగెత్తే జీవితంలో కార్పొరేట్ ఉద్యోగ సంస్కృతి పనివేళలకున్న అర్థాన్నే మార్చేసింది. డే షిఫ్ట్లే కాదు, నైట్ షిఫ్ట్లు కూడా సర్వసాధారణమైపోయాయి. ఐటీ కంపెనీల డెడ్లైన్లు, వీకెండ్స్లో అర్ధరాత్రి అపరాత్రి వరకు సాగే పార్టీలు, అర్ధరాత్రి దాకా మేల్కొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇంతటి బిజీ లైఫ్లో అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం మంచిది కాదని, అందులోనూ మహిళలకు అంతగా మంచిది కాదని చెప్తున్నారు. ప్రపంచంలోని సుఖనిద్ర కోసం చికిత్స అందిస్తున్న వైద్యులు, పరిశోధకులు వీరంతా ప్రతి సంవత్సరం నిద్ర సమస్యలపై సమావేశమే చర్చిస్తూ ఉంటారు. 2018లో ఈ సమావేశం అమెరికాలోని బోస్టన్లో జరిగింది. రాత్రుల్లో మనం గంట నిద్రని ఆలస్యం చేసినా కూడా 11.1% మేరకు హృద్రోగ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చారు. సాధారణంగా రాత్రిపూట నిద్ర తక్కువైతే ఉదయం లేచి వ్యాయామానికి వెళ్ళలేం, బద్ధకం ఆవరించేస్తుంది, పొద్దున్నే లేవలేక బద్ధకించేయడం జరుగుతుంది. పగటిపూట కూడా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. నిద్రలేమి వల్ల ఏర్పడే డల్నెస్ని దూరం చేసే ప్రయత్నంలో కాఫీ, టీలు, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని తినేస్తాం. ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఎంత పని ఒత్తిడి ఉన్నా 7 నుంచి 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవాలనే చెబుతున్నారు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.